రైతుల కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం చేసిందేమీ లేదని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ఏఐసీసీ సభ్యులు ఆరేపల్లి మోహన్ మండిపడ్డారు. భూ ప్రక్షాళన అనంతరం రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని ఇబ్బందులు పెట్టే పనిలో కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ఏఐసీసీ సభ్యులు మానకొండూర్ మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ అన్నారు. మానకొండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే తెరాస ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆరేపల్లి మోహన్ మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవటం సిగ్గుచేటన్నారు. స్వయంగా రాష్ట ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్లో భూ ప్రక్షాళనలో 35% తప్పులు జరిగాయని చెప్పారని, వాటిని 30 రోజుల్లో సరిచేయాలని చెప్పినా ఇప్పటి వరకు పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొత్తగా కనీసం 10 గుంటల భూమికైనా నీరు అందించలేదని, ఒకవేళ అందిస్తే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. గతంలో రైతులు ప్రజలు ఎంఆర్ఓ కార్యాలయానికి వారంలో 10 మంది వస్తే భూ ప్రక్షాళన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి రోజుకు 100 మంది వచ్చి అవస్థలు పడుతున్నారని తెలిపారు. భూ ప్రక్షాళనలో పూర్తి భూ విస్తీర్ణం నమోదు కాకపోవడం ద్వారా రైతులకు నష్టం జరిగిందన్నారు. క్రాప్ లోన్ కోసం రైతులు బ్యాంకుల వద్దకు రుణాలకు వెళ్తే బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఆన్లైన్లో పహానీలు రాక మాన్యువల్ పహానీ ఇవ్వక రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, వరికి మద్దతు ధర క్వింటాల్కు 2000 రూపాయలు, ప్రతి మహిళా సంఘానికి 1 లక్ష రూపాయల ఫండును అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి రవీంద్రాచారి, ఎంపీటీసీ గోసెట్టి సత్యం, మండల అధ్యక్షులు యాళ్ల వెంకటరెడ్డి, నాయకులు పడాల శంకరయ్య, పెండ్యాల రామరెడ్డి, మాచర్ల తిరుపతి, బక్కారెడ్డి, గసిగంటి సంపత్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. భూప్రక్షాళన అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి రైతులకు జరగవలసిన న్యాయం జరగలేదనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి రివ్యూ మీటింగ్ లోనే 35% తప్పులు దొరిలాయి, వీటిని 4 రోజుల్లోపట సరిచేసి చేస్తామనే మాట చెప్పి దాదాపు 45 రోజులు గడిచినా సరిచేసే దానికి ప్రభుత్వ యంత్రాంగం ముఖంగా లేదు, ముఖ్యమంత్రి మాటను పట్టించుకునే అధికారి కూడా లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రతిపక్షంగా పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును ఎత్తి చూపి సరిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తూ